Today, let us see editorial writing. It is fourth topic in the second chapter. Editorial writing ante Telugulo emani cheppochu ante sampadakiyam లేదా సంపాదకుని వ్యాసం లేదా రచన అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ సంపాదకుడు అంటే ఎవరంటే చీఫ్ ఎడిటర్. ఇక్కడ సంపాదకుడు అంటే ఇక్కడ డబ్బులు సంపాదించడం కాదండి, న్యూస్ పేపర్ యొక్క చీఫ్ ఎడిటర్. న్యూస్ పేపర్ కానివ్వండి, లేకపోతే మ్యాగజైన్ కానివ్వండి, రేడియో అవునండి, లేకపోతే టీవీ అయినా అవునండి. సో వీడి యొక్క చీఫ్ ఎడిటర్ని ఏమని పిలుస్తామంటే సంపాదకుడు. ఓకే, వాళ్ళు రచించే వ్యాసాన్ని మనం ఏమంటామంటే ఎడిటోరియల్ రైటింగ్ అనేసి చెప్తూ ఉంటాం. సో నౌ లెట్ us see the definition. What do you mean by editorial writing? It is a statement of an opinion on an issue by newspaper editor or magazine's editor or radio station editor or television editor. So definition పరంగా చూసినట్లయితే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఒపీనియన్. వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి దేని మీద, ఒక ఇష్యూ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డిమానిటైజేషన్ అంటే పాత నోట్లు రద్దుపరిచి కొత్త ప్రవేశపెట్టడం. దీనిపైన ఒక సమస్య వచ్చింది, ఆ సమయంలో అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురాయి. దాన్ని బట్టి దాని మీద ఈ న్యూస్ పేపర్ ఎడిటర్ కానివ్వండి, మ్యాగజైన్స్ ఎడిటర్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమిటి అని చెప్పడాన్నే మనం ఏమంటామంటే ఎడిటోరియల్ రైటింగ్ అనేసి చెప్తామండి. దిస్ ఎడిటోరియల్ రైటింగ్ ఈజ్ ఏ ఆర్ట్ ఆఫ్ రైటింగ్. ఇది ఒక కళ అండి. తర్వాత ఈ ఎడిటోరియల్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద సొసైటీ. వై? బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ఎనార్మస్లీ ఇన్ ద సొసైటీ. సొసైటీని ఇది బాగా ప్రభావితం చేస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో చెప్తే వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, లెట్ us see the types of editorial writing. See, టైప్స్ చూసుకున్నట్లయితే మనము ప్రధానంగా మెయిన్లీ దేర్ ఆర్ 4 టైప్స్. వాట్ ఆర్ ద మీన్స్? ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ క్రిటికల్ లేదా క్రిటిసైజ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ ఇంటర్ప్రెట్ ఆర్ ఎక్స్ప్లెయిన్. థర్డ్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ persuade. Fourth one, it is of praise. Okay, these are the 4 types of the editorial writing. So let us see each one in detail. Manu pratidi kuda detail ga chudam chudandi. What do you mean by criticize? Criticize ante manu telugulo em cheppochu ante vimarsha, vimarsinchadam. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం చూడండి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ క్రిటిసైజ్. ఇక్కడ చూడండి, ఈ క్రిటిసైజ్లో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్రిటిసైజ్ ఎడిటోరియల్స్ ఈజ్ టు you see the problem by readers. To see the problem by readers or to identify the problem. To identify the problem by readers. Readers cheta idantha kuda identify cheyabadutundi. And here editorials, criticize the actions or situations or problems in the society. Society lo unnatundi konni actions ni ganundi, situations ganundi, ledha problems ganundi, idi vimarshistha untundi. Adi vimarshisthu em chestundante, first of all janalandariki ante prajalandariki kuda teliselaga idi chestund anamata. Here their main objective is not solution to the problem. They will not show any solution to the problem. Edanna oka problem vachindi anukondi, దానికి సొల్యూషన్ చెప్పరు, ఓన్లీ ఏంటంటే ఐడెంటిఫై చేస్తూ ఉంటారన్నమాట. దిస్ ఇస్ ద క్రిటిసైజ్ ఎడిటోరియల్స్. ఇదే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలంటే క్రిటిసైజ్ ఎడిటోరియల్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఓన్లీ టు సీ ద ప్రాబ్లమ్ బై రీడర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ ఇంటర్ప్రెట్ or explain. Chudandi, I think you already knew that interpret means explaining. Okay, chudandi rendodi ee interpret lo, interpret editorial writing lo endante, here the main objective of interpret editorial writing is to explain the problem or action. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సొసైటీలో ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నా డిమానిటైజేషన్ అనుకున్నాము. ఆ డిమానిటైజేషన్ ఎందుకు వచ్చింది? నల్లధనాన్ని తగ్గించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సొసైటీలో ఆ సమస్య రావడానికి గల కారణాలు అన్నింటినీ కూడా దే విల్ సే ద రీజన్స్ why that problem has arisen in the society. ఓకే నండి, ఇది మనకి ఇంటర్ప్రెట్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, స్కూల్ ఎడిటోరియల్స్లో అంటే హియర్ ఇన్ సమ్ స్కూల్స్ లైక్ సిబిఎస్ఈ ఆర్ స్టేట్ సిలబస్ స్కూల్స్ ఆల్సో సమ్ స్కూల్స్ పబ్లిష్ న్యూస్ పేపర్స్. వాళ్ళు కూడా స్కూల్ వాళ్ళు కూడా వీక్లీ కానివ్వండి లేకపోతే డైలీ కానివ్వండి కొన్ని స్కూల్స్ పేపర్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అందులో కూడా దే విల్ ఎక్స్ప్లెయిన్ ద సొల్యూషన్. సారీ, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్లో ఫుడ్ గురించి ఎందుకు వచ్చింది అనేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో హియర్ ఆల్సో ఇన్ స్కూల్ ఎడిటోరియల్స్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఓకే, తర్వాత వచ్చేసి థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ పెర్సుయేషన్ ఆర్ పెర్సుయేడ్. పెర్సుయేడ్ అంటే మీ అందరికీ తెలిసిందే. అర్థం ఏంటి అంటే ఒప్పించడం. ఏంటి అంటే ఇక్కడ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ persuade editorial writing is to show the solution to the problem. ఇక్కడ ఏంటంటే చూడండి, వీళ్ళు సొల్యూషన్ చూపిస్తారు. అంటే వాళ్ళ యొక్క మాటల ద్వారా ఏం చేస్తారంటే సొల్యూషన్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, డిమానిటైజేషన్ జరిగింది. ఆ డిమానిటైజేషన్ జరిగినప్పుడు జనాల దగ్గర డబ్బులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బ్యాంకులలో త్వరగా డబ్బులు రావాలి, లేకపోతే పాత నోట్లు అయినా సరే అంటే వేరే నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నోట్లు అయినా సరే బ్యాంకులకి ఎక్కువ మొత్తంలో మీరు సప్లై చేయాలనేసి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తూ ఉంది. అంటే ఈ రకంగా పెర్సుయేడ్ అంటే ఏంటంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్యమైన లక్షణం లేదా లక్ష్యం ఏంటంటే సొల్యూషన్ చూపించాలి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో. అలా చూపిస్తూ ఇది ఎడిటోరియల్ రైటింగ్ అనేది రాస్తూ ఉంటారు మై డియర్ ఆస్పిరెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి పెర్సుయేడ్లో political endorsements are useful. Political endorsements make use of this persuade writing. Political endorsements and here endorsement means being supported by the people or being supported by the people. And Janal Chata support Chebadinavaru. అంటే పొలిటికల్గా వాళ్ళు ప్రజల దగ్గర నుండి బలం పొంది వాళ్ళు ఎరైజ్ చేస్తా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద ఫోర్త్ వన్ ప్రైజ్ ఎడిటోరియల్ రైటింగ్. ప్రైజ్ ఎడిటోరియల్ రైటింగ్ అంటే హియర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు కమాండ్ ద సిట్యుయేషన్ ఆర్ ప్రాబ్లం for organizations. చూడండి, ఇక్కడ ఏ కమాండ్ అంటే అర్థం ఏంటంటే ప్రైజ్ అనేసి అర్థం, అంటే పొగడడం. ఎవరైతే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారో, ఏదైనా ఒక ఆర్గనైజేషను ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా బయటకు వచ్చేసి వాళ్ళ బ్యాంకులలో అందరూ మా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకోండి అనేసి జనాలు పిలిచి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక పని మంచి పని చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే కమెండ్ చేస్తుంది. కమెండ్ అంటే ప్రైజ్ చేయడం, మెచ్చుకోవడం, అడ్మైర్. మెచ్చుకుంటే అంటే ఏ ఆర్గనైజేషన్ చేసినా ఎవరు చేసినా సరే వాళ్ళు మెచ్చుకుంటూ వ్యాసం రాస్తే దాన్ని ఏమంటామంటే ప్రైజ్ ఎడిటోరియల్ రైటింగ్ అనేసి చెప్తూ ఉంటాము. ఓకేనా? చూడండి, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎడిటోరియల్ రైటింగ్. ఎడిటోరియల్ రైటింగ్లో మనకి చూడండి, మొట్టమొదటి దాంట్లో ఒకసారి కంక్లూడ్ చేసినట్లయితే క్రిటిసైజ్లో మనకి ఏంటంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ ఐడెంటిఫై చేశాక ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెర్సుయేడ్లో ఏంటంటే సొల్యూషన్ చూపిస్తారు. ఆ సొల్యూషన్ చూపిస్తూ అందరి చేత ఆమోదింపబడేలాగా రాస్తారనమాట. అది తర్వాత ఆ సొల్యూషన్ చూపించిన తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళని అడ్మైర్ చేస్తారు లేదా ప్రైజ్ చేస్తారు. మై డియర్ జాబ్ ఆస్పిరెంట్స్, సో ఇక్కడ ఈ పాయింట్లో మనకి బిట్ ఎలా అడుగుతారంటే విచ్ టైప్ ఆఫ్ ఎడిటోరియల్ రైటింగ్ shows the solution to a particular problem. Option 1 criticize, option 2 interpret, option 3 persuade, option 4 praise. So solution ante manaki edi gurtu ravalante persuade ravali. Okay na? Which type of editorial writing criticize or else ఐడెంటిఫై ద ప్రాబ్లం, అంటే ఏంటంటే క్రిటిసైజ్ అని గుర్తు రావాలి. ఓకే, ఈ రకంగా మనకి ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ ఎడిటోరియల్ రైటింగ్ టైప్స్. నౌ లెట్ us see the characteristics of a editorial writing. చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఎడిటోరియల్ రైటింగ్. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. ఏంటి ఎడిటోరియల్ రైటింగ్ యొక్క లక్షణాలు అంటే వన్ బై వన్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇట్ ద ఇష్యూ ఆర్ ఎల్స్ ద ఒపీనియన్ ఆన్ దట్ ఇష్యూ ఈజ్ పెర్సుయేడెడ్ by the majority of the board. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు న్యూస్ పేపర్ ఉంది. ఆ ఈనాడు న్యూస్ పేపర్లో సంపాదకీయం రాస్తే అది అక్కడ ఎడిటర్స్ చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సే 5 to 10 మెంబర్స్ ఉన్నారు ఎడిటర్స్. అందులో చీఫ్ ఎడిటర్ ఎవరు ఉంటారంటే ఒక్కతనే ఉంటాడు చీఫ్ ఎడిటర్. ఆ చీఫ్ ఎడిటర్ ప్లస్ ఈ 10 మందిలో మెజారిటీ అందరూ కూడా అంగీకరించాలి ఏదైతే ఒక అంశాన్ని రాస్తున్నామో. అక్కడ చూడండి, అప్పుడప్పుడు కూడా మనకి వెంకయ్య నాయుడు గారు కూడా రాస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు ఆ ఎడిటోరియల్ అనే ఆ రైటింగ్ అనేది ఈ ఎడిటర్స్ బోర్డులో అందరూ కూడా ఆమోదించగలగాలి. ఓకే, తర్వాత చూడండి, లైక్ ఏ లాయర్ argument it develops from argument. ఇది లాయర్ ఎప్పుడు కూడా ఏం చేస్తారండి, ఒక విషయాన్ని తీసుకొని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అక్కడ అలాగే ఈ ఎడిటోరియల్ రైటింగ్ రాసేటప్పుడు ఏంటంటే ముందు ఆర్గ్యుమెంట్ లాగా తీసుకువస్తాడు. ఓకేనండి, అంటే రీడర్ చదివేటప్పుడు వాళ్ళు ఎలా ఉంది ఆ ప్రాబ్లం ఫస్ట్ వాళ్ళకి మనకి ఎవరైతే తప్పు చేస్తున్నారో లేకపోతే సమస్యను సృష్టిస్తున్నారో వాళ్ళకి మనకి ప్రజల పక్షాన చెబుతూ ఉంటారు. తర్వాత ఇట్ షుడ్ బి టైమ్స్ యాంగిల్, అంటే ఇక్కడ టైమ్స్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే ఇట్ వాజ్ ఏ కరెంట్ ప్రాబ్లం, అంటే రీసెంట్గా సొసైటీలో ఏం జరుగుతుంది, ఏది ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఏ ప్రాబ్లం ఉంది అనే దాని గురించి చెప్తూ ఉండేది టైమ్స్ యాంగిల్ అనేది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే దే విల్ షో, ఇంకా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాసేటప్పుడు ఫస్ట్ అపోజిషన్గా చేస్తారు లేదా ఆర్గ్యుమెంట్గా తీసుకొస్తారు. ఎందుకు ఫస్ట్ అయితే ఎప్పుడైతే ఇలా తీసుకొస్తారో రీడర్స్కి ఇంట్రెస్ట్ కలుగుతుంది. తర్వాత వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్తారు. ఆ ఒపీనియన్స్ అనేవి ఎలా ఉంటాయంటే పెర్సువేడ్, ప్రజలందరూ కూడా పీపుల్ అందరూ కూడా ఒప్పుకునేలాగా వీళ్ళు ఏదైతే ఒపీనియన్ చెప్తారో అది ప్రజలందరూ కూడా ఒప్పుకునేలాగా చెప్తూ ఉంటారు. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి మధ్య మధ్యలో దానికి సంబంధించినటువంటి కామెంట్స్ కానివ్వండి లేకపోతే కొటేషన్స్ కానివ్వండి ఉపయోగిస్తూ ఉంటారు బై ఫేమస్ పర్సన్స్. ఫేమస్ పర్సన్ ఇచ్చినటువంటి కామెంట్స్ కానివ్వండి కొటేషన్స్ కానివ్వండి మధ్య మధ్యలో చేరుస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు చివరిలో ఏం జరుగుతుందంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో అది ఏదైతే చెప్తారో అది మాత్రం పంచ్ డైలాగ్ లాగా, ఒక పంచ్ డైలాగ్ లాగా చివర కంక్లూడింగ్ ఇస్తారు. లైక్ థాట్ ప్రొవోకింగ్, ఇక్కడ ఏంటంటే అందరినీ ఆలోచింపజేసేలాగా ఎవరైతే ప్రాబ్లం అరైజ్ చేశారో. ఓకేనా, తర్వాత ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అనే దాన్ని చూసుకుంటూ వీళ్ళు ఒక సొల్యూషన్ చేస్తారు. చివరిలో ఏం చేస్తారంటే దాన్ని ఆలోచింపజేసేలాగా ముగిస్తారనమాట. తర్వాత ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఇక్కడ దీనికి ఇట్ ఈజ్ యూజువల్లీ అన్సైన్డ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ దీంట్లో పేరు మాత్రమే, ఆ వ్యాసం ఎవరు రచించారో వేస్తాడు కానీ సంతకం మాత్రం ఉండదు. మై డియర్ జాబ్ ఆస్పిరెంట్స్ అడుగుతాడు, ఏ ఎడిటోరియల్ రైటింగ్ షల్ హ్యాడ్ ఏ దిస్ సిగ్నేచర్ అనేసి అడుగుతాడు. సిగ్నేచర్ ఈజ్ ప్రజెంట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 సిగ్నేచర్ ఈజ్ ఆబ్సెంట్, ఆప్షన్ 3 బోత్ 1 and 2, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్. ఈచ్ వన్ యూ హ్యావ్ టు ఆప్ట్ అన్సైన్డ్, సంతకం ఉండదు అనేసి మీరు పెట్టాలన్నమాట. ఓకేనండి, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడిటోరియల్ రైటింగ్. నౌ లెట్ us see the editorial writing in the sense of school level. పాఠశాల దశలో టీచర్లు అయినటువంటి మీరు మేము పిల్లలకి ఎలా బోధించాలి? ఎడిటోరియల్ రైటింగ్ యాట్ స్కూల్ లెవెల్. స్కూల్ లెవెల్లో ఎడిటోరియల్ రైటింగ్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ షుడ్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. వాళ్ళు ఒక ప్రాబ్లంని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి ఏ కరెంట్ ఇష్యూ, అది ఒక కరెంట్ ఇష్యూ అయి ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ would suffer, most of the people దాన్ని ఇబ్బంది పడుతూ ఉండాలి లేదా ప్రభావితం అవుతూ ఉండాలి, ఎఫెక్ట్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, ఎక్కువ చిన్న స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతే ఇక వీడియో గేమ్స్ లేదా సెల్ ఫోన్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని ఒక ఇష్యూగా బర్నింగ్ ప్రాబ్లంగా తీసుకోవాలి. తర్వాత దే హ్యావ్ టు స్టడీ, the advantages and disadvantages of a particular problem. For that one, they should refer library. Library in Kanundi. And also, of course, teachers, elders. Elders Kanundi, teachers, library, refer chali. They have to gather information from newspapers. అది వరకు దాని గురించి వచ్చినటువంటి ఇష్యూస్ ఉంటాయంటే ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా గ్యాదర్ చేయాలి. అలా గ్యాదర్ చేస్తూ ఏం చేయాలంటే మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోటకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ రాయాలి, బాడీ రాయాలి, తర్వాత కంక్లూజన్ రాయాలి. ఈ మూడిట్లో కూడా ఏం చేయాలంటే ఇంత క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇందులో వచ్చేలాగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి అంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దేని గురించి ఏదైతే రాస్తున్నామో అక్కడ అందరూ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ ఒప్పుకునేలాగా రాయాలి. అండ్ లాస్ట్ థింగ్ ఇట్ షుడ్ బి మినిమం 500 words. చాలా ఇంపార్టెంట్ 3-star question. ఏమిటి అంటే how many words are there in editorial writing at a school level అని అడిగితే మీరు ఏం చెప్పాలి అంటే 500 words. సింప్లీ 500 words ఉంటే అది మనం ఎడిటోరియల్ రైటింగ్గా చెప్పవచ్చు అనమాట. వేర్ ఎట్ స్కూల్ లెవెల్. ఇక రియల్ అండర్స్టాండింగ్లో రియల్ కేసులు అయితే ఎన్నైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద పేజ్ దే ప్రొవైడెడ్. Okay, so these are the important points of the editorial writing. Now, let me conclude the editorial writing once again. First of all, we have discussed the definition. What is the definition? A statement given by the chief editor of the newspaper on an issue, on a burning issue. Or magazines reporter, ఎవరైతే ఒక ఇష్యూ పైన స్టేట్మెంట్ ఇస్తారో వాళ్ళ ఒపీనియన్ కానివ్వండి, లేదా వాళ్ళ సొల్యూషన్ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఏదైనా సరే ఇస్తే దాన్ని ఏమంటామంటే ఎడిటోరియల్ రైటింగ్ అంటాము. టైప్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, CIPP అని గుర్తుపెట్టుకోండి టైప్స్. C stands for criticize, I stands for interpret, P stands for persuade, P stands for praise. ఇందులో మనకి 4 రకాల క్వశ్చన్లు వస్తాయి, మీకు ఇందాక చెప్పాను. అండ్ లాటర్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్లో మనకి ఎక్కువగా అడిగేది ఏంటంటే సిగ్నేచర్ ఉంటుందా ఉండదా అనేసి అడుగుతాడు. సిగ్నేచర్ ఉండదు. తర్వాత స్కూల్ లెవెల్లో ఏదేది కవర్ చేయాలి అంటే ముఖ్యంగా 500 words ఉంటుందా లేదా అనేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ఎడిటోరియల్ రైటింగ్.